మన చెప్పినట్లు చాలా విషయాలు వివరంగా విపులంగా చెప్పిన తర్వాత ఇంకా నేను మాట్లాడడానికి ఏముందని విజయబాబు అన్న అన్నారు అయినా కూడా మిగిలిపోయిన మొత్తం విషయాలు భయంగా చెప్పారు సీనన్న అంటే ఏంటి అసలు సీనన్న రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది సీనన్న రాజకీయంగా ఒక అండా దండతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడా అసలు సీనన్న ఎందుకు వచ్చాడు దేని కోసం వచ్చాడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మనసులో సీనన్న గురించి ఏముందో ప్రత్యక్షంగా నేను అధికారంలో లేనప్పటికీ నాకు ఏ రకమైన ప్రజా ప్రతినిధి పదవి కాని ఇంకా ఇతరత్ర పదవి లేనప్పటికీ గడిచిన 4 సంవత్సరాలలో ఇటు గుండాలలో ఉన్న మారుమూల ప్రాంతాలు గాని అటు అశ్వరాపేటలో ఉన్న మారుమూల ప్రాంతాలు గాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లోని ప్రతి మారుమూల గ్రామాన్ని నేను తిరిగినప్పుడు ప్రజల ఆవేదన బాధ వాళ్ళ ఆక్రోశం ఏంటనేది ప్రత్యక్షంగా చూసింది మీకు తప్పకుండా కొన్ని ఎప్పుడు చెప్తాను ఇంకా చెప్పాల్సిన టైము సందర్భము ఇంకా ముందు చాలా ఉంది ప్రధానంగా ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను రైతు బిడ్డగా రైతు కుటుంబంలోనే జన్మించాలని చెప్పుకోవడమే కాకుండా ప్రత్యక్షంగా వ్యాపారం చేసిన నేను మా నాయన గాని మా తాత గాని మా కుటుంబంలో గాని ఏ ఒక్కళ్ళో రాజకీయాల్లో లేరు అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీట్లలో చెప్పాను నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని కూడా అనేక సందర్భాల్లో చెప్పాను రైతు కుటుంబంలో జన్మించి రైతుగా వ్యాపారం చేసిన నేను ఒక చిన్న కాంట్రాక్టర్గా క్రమక్రమేణా ఆ దేవుడు దీవెనలతో ఆ వెంకటేశ్వరుడు ఆశీస్సులతో ఆ క్రీస్తు ఆ అదే రకంగా అల్లా ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెంది వివిధ రాష్ట్ర బ్రహ్మన్న చెప్పినట్లు చాలా విషయాలు వివరంగా విపులంగా చెప్పిన తర్వాత ఇంకా నేను మాట్లాడడానికి ఏముందని విజయబాబు అన్న అన్నారు అయినా కూడా మిగిలిపోయిన మొత్తం విషయాలు భయంగా చెప్పారు సీనన్న అంటే ఏంటి అసలు సీనన్న రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది సీనన్న రాజకీయంగా ఒక అండా దండతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడా అసలు సీనన్న ఎందుకు వచ్చాడు దేని కోసం వచ్చాడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మనసులో సీనన్న గురించి ఏముందో ప్రత్యక్షంగా నేను అధికారంలో లేనప్పటికీ నాకు ఏ రకమైన ప్రజా ప్రతినిధి పదవి కాని ఇంకా ఇతరత్ర పదవి లేనప్పటికీ గడిచిన 4 సంవత్సరాలలో ఇటు గుండాలలో ఉన్న మారుమూల ప్రాంతాలు గాని అటు అశ్వరాపేటలో ఉన్న మారుమూల ప్రాంతాలు గాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లోని ప్రతి మారుమూల గ్రామాన్ని నేను తిరిగినప్పుడు ప్రజల ఆవేదన బాధ వాళ్ళ ఆక్రోశం ఏంటనేది ప్రత్యక్షంగా చూసింది మీకు తప్పకుండా కొన్ని ఎప్పుడు చెప్తాను ఇంకా చెప్పాల్సిన టైము సందర్భము ఇంకా ముందు చాలా ఉంది ప్రధానంగా ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను రైతు బిడ్డగా రైతు కుటుంబంలోనే జన్మించాలని చెప్పుకోవడమే కాకుండా ప్రత్యక్షంగా వ్యాపారం చేసిన నేను మా నాయన గాని మా తాత గాని మా కుటుంబంలో గాని ఏ ఒక్కళ్ళో రాజకీయాల్లో లేరు అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీట్లలో చెప్పాను నాకు
రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని కూడా అనేక సందర్భాల్లో చెప్పాను రైతు కుటుంబంలో జన్మించి రైతుగా వ్యాపారం చేసిన నేను ఒక చిన్న కాంట్రాక్టర్గా క్రమక్రమేణా ఆ దేవుడు దీవెనలతో ఆ వెంకటేశ్వరుడు ఆశీస్సులతో ఆ క్రీస్తు ఆ అదే రకంగా అల్లా ఆశీస్సులతో దినదిన అభివృద్ధి జరిగి వివిధ రాష్ట్ర